ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరు కూడా కోటీశ్వరు కావాలనుకుంటలేరు, లక్షాధికారి కావాలనుకుంటలేరు. పోయినసారి పంటేస్తే వరదలొచ్చో వర్షమొచ్చో అకాల వర్షాల్లో వడగల వానలో పత్తి ఏదో నష్టపోయి నకిలీ విత్తనంతో నష్టపోయి పోయినసారి నష్టపోతే ఈసారి నష్టాన్ని పూడ్చుకొని మళ్ళా పంట వేసుకుంటున్నాం. మొన్న వర్షాలకు పంట కొట్టుకుపోయింది. 7 సంవత్సరాల్లో మీ తుమ్మనపల్లి 7 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతుకు ఏ ఒక్క కుటుంబానికన్నా ఒక్క రూపాయి ఇచ్చిందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క పైట అన్ని డబుల్ పేమెంట్ మీ తుమ్మనపల్లి మాత్రం డబుల్ పేమెంట్ బాగా వచ్చినాయి. 2000 డబుల్ పేమెంట్ వచ్చినట్టు వచ్చినాయి. డబుల్ పేమెంట్ 3 లక్షల ఇల్లు ఇచ్చామమ్మా. మోడీ గారు పేదల కోసం 3 లక్షల ఇల్లు ఇచ్చాడు. 3 లక్షల ఇల్లు ఇచ్చినాం. 10,000 కోట్ల రూపాయలు ఒక్క కోటి కాదు 2 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాం. దానికి పిటక చేపించి సార్ మీ మోడీ గారు ఇచ్చే. మోడీ గారు ఏమన్నారంటే నిల్వ నీడలేని పేదలు ఉండదు, పేదలందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పి 3 లక్షల ఇల్లు ఇచ్చాడు. దానికో పిట్టకొత్త కొట్టి సార్ ఏ మోడీ గారు ఇచ్చే సరిపోతాయా? ఒక్క రూమ్ సరిపోరు. మా తెలంగాణలో అత్త అల్లుడు చూడట, అల్లుడు అత్తను చూడట. మా అత్త చెప్పాడు ఒక రూమ్ లో అత్త అల్లుడు కాలు చాపుకోడు అనుకుంటే అత్త కనబడుతుంది కాబట్టి ఒక్క రూమ్ కాదు 2 రూములు కట్టిస్తాడు. కట్టించిన మరి మీకు అత్త వచ్చే అల్లుడు వచ్చి అల్లుడు అత్త అల్లుడు చూస్తాడు, అల్లుడు అత్త చూస్తాడు. మరి కట్టించిన ఇల్లు కట్టియాలి. ఏమంటే డబ్బులు పెట్టుకుంటాడు. ఎన్నికలు రాగానే చేస్తాడు. ఒక అక్కని ఇస్తాడు, ఇట్లా పేపర్ ఇస్తాడు పట్టా అని. మీతో అందరూ ఏం చేస్తారుగా? అబ్బా ఆ అక్కకు డబుల్ పేమెంట్ ఇచ్చాడు, మళ్ళీ టీఆర్ఎస్ కొట్టేస్తేనే మాకే తీస్తారు వచ్చిన మళ్ళీ గుద్దుతారు 5 సంవత్సరాలు గుద్దరు అంటే అది కెన్సేరు. ఇచ్చిందా డబుల్ పేమెంట్? ఇచ్చిందా మరి? పెన్షన్లు ఇచ్చిందా? కొత్త ఏమన్నా రేషన్ కార్డు ఇచ్చిందా? మీకేమన్నా మీ ఇంట్లో మీ తుమ్మనపల్లి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా? మీ పిల్లలకు నిరుద్యోగులు ఇచ్చిందా? రైతులకు రుణమాఫీ చేసిందా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిందా? దళితులు ముఖ్యమంత్రి చేసిందా? ఏమన్నా చేసిండేనా? కాబట్టి అంత మోసమే. దళిత బంధు ఇస్తాడు 10 లక్షలు ఇస్తాడు, అకౌంట్ లో పైసలు వేసిండు. 70 రోజుల అకౌంట్ లో పైసలు తీసుకుందామంటే కేసీఆర్ సార్ తీసుకొని తిరగడు. మళ్ళీ మెసేజ్ వచ్చినాయి సగం మంది పైసలు వాపస్ పోయినాయట. ఎందుకు ఇస్తారో సార్ దళితులకు 10 లక్షలు అంటే 10 లక్షలు ఇద్దని చెప్పి మళ్ళీ నేను లెటర్ రాసినాడు. ప్రమాణం చేయబట్టి ప్రమాణం చేస్తున్నాడు. రావు మన దళితులకు 10 లక్షలు రావు. ఈ మూర్ఖుడు మళ్ళా ఎన్నిక తర్వాత మళ్ళీ కోట్ల పిటిషన్ వేస్తాడు. ఏంచి మళ్ళా మేమే ఆపినామంటాడు. ఒక్క పైస అయ్యాడు, ఒక్క లేడు. గొర్రెలు ఇస్తా అంటాడు, బర్రెలు ఇస్తా అంటాడు. ఇప్పుడు వాళ్ళ కోళ్ళ ఖర్చులు లెక్క. మరి గొర్రెలు తీసుకుని ఎంతమంది కోటీశ్వరులు అయినా కట్టిపోరాక, బర్రెలు తీసుకుని ఎంతమంది కోటీశ్వరులు చెప్పక. గొర్రెలు తీసుకోండి కోటీశ్వరులు అన్నాట, బర్రెలు తీసుకోండి కోటీశ్వరులు పడ. ఇప్పుడు కోళ్ళు ఇస్తాడ, కోళ్ళు తీసుకొని కోటీశ్వరులు చేస్తాడు మన సార్ కేసీఆర్ సార్. ఏ కోళ్ళని చావుకోవాలి? మనుషులను చావడే కష్టమైందిరా బాబు అంటే బర్రెలను చదవాలి, కోళ్ళని చదవాలన్నట. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. అందుకే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని చదివిపోక. పేదోళ్ళు మళ్ళకి తమ్ముళ్ళు పేదోళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాంతాచారి పేదోడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. మన పోలీసు కిట్టయ్య రైతులకు న్యాయం జరగడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. మన సుమనన్న యువకులకు న్యాయం జరగడానికి సుమనన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతమంది పేదోళ్ళు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి కేసీఆర్ ఏం త్యాగం చేసిండక? కేటీఆర్ ఏం త్యాగం చేసిండక? కవితక ఎన్ని కేసులక? కవితక మీద ఎన్నిసార్లు చేలికొందక? అగ్గిపెట్ట దొరకని హరీష్రావు ఏం త్యాగం చేసిండక? కేసీఆర్ మర్దల కొడుకు సంతోష్రావు ఏం త్యాగం చేసిండక? వాళ్ళు ఏ త్యాగం చేసినప్పుడు రాజ్యం ఎత్తురక్క? ఒక్కసారి ఆలోచన. మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, మన పేదలు ఆత్మ బలిదానం చేసుకుంటే 1400 మంది చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఒక్క కుటుంబం గడిలోకి, ఇక్కడ గడి ఉంది గట్ల గడిలో కూర్చొని మనం రాజ్యం వెళ్తుంటే ఎన్ని రోజులు పరిస్థితి ఒక్కసారి చూడండి. అందుకే రాజేంద్రన్న బయటకు వచ్చాడు. పేదలకు న్యాయం చేయమని రాజేంద్ర ప్రశ్నిస్తే రాజేంద్రన్న బయటకు పంపాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తావా అయ్యవా కేసీఆర్ అంటే నువ్వు దళితుల గురించి మాట్లాడతావని చెప్పి ఇవాళ రాజేంద్రన్న బయటకు పంపాడు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నువ్వు ఉద్యోగులు ప్రశ్నిస్తావా అని చెప్పి రాజేంద్రన్న బయటకు పంపాడు. రైతులకు రుణమాఫీ చేయంటే రుణమాఫీ గురించి ప్రశ్నిస్తావా అని చెప్పి రాజేంద్రన్న బయటకు పంపాడు. కోవిడ పేదలను ఆదుకోమంటే నువ్వు పేదల గురించి మాట్లాడతావా అని చెప్పి రాజేంద్రన్న బయటకు పంపించాడు. మీకు ఆపదలో కష్టాల్లో అందంగా ఉండే వ్యక్తి రాజేంద్రన్న. 27 తారీఖు దాకా వీళ్ళందరూ వస్తారు, లీడర్లు వస్తారు కొంతమంది. 27 తారీఖు తర్వాత లీడర్లు అందరూ వస్తారు. మీకు కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఆపద వస్తే మిమ్మల్ని ఆదుకునే వ్యక్తి కేవలం ఈటల రాజేంద్ర అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరా. కోవిడ్ అప్పుడు మీ అందరు ఇల్లు ఉన్నారు, కానీ రాజేంద్ర ఇంట లేడు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, నేనే ఫోన్ చేశాక రాజేంద్ర నా జాగ్రత్తగా ఉండు, రాత్రి తిరుగుతున్నావు, పొద్దున తిరుగుతున్నావు, మధ్యాహ్నప్పుడు తిరుగుతున్నావు, ఆ కోవిడ్ వాళ్ళలో పోతున్నావు, శవాలుండే గదిలో పోతున్నావు, కేసీఆర్ సారేమో నేను శవాలు మాయం చేయబట్టున్నాడు, నువ్వేమో నిజాయించుకుంటున్నావు, జాగ్రత్తగా నీ కూడా కుటుంబం ఉందంటే నాకు నా కుటుంబం ముఖ్యంగా తమ్ముడు,
నా కుటుంబం గురించి ఆలోచిస్తాడు, నా భార్య చెప్పేసిన తమ్ముడు, నా కుటుంబం ముఖ్యం కాదు, నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ముఖ్యమని చెప్పి చెప్పిన వ్యక్తి రాయనమ్మ. మనం భార్య పిల్లలతోని మన ఇంట్లో ఉన్నామా, రాయనమ్మ భార్య పిల్లలు ఉన్నారమ్మా, పాపం అక్క జమునక్క తిరుగుతుంది, నిద్ర లేకుండా తిండి లేకుండా గెలిపేయండి గెలిపేయండి. ఎందుకంటే నా భర్త కష్టపడ్డ తీరు నేను చూసిన, నా భర్త ప్రాణాలు తెగించి కోవిడ్ అప్పుడు సేవ చేసిన తీరును చూసిన, తెలంగాణ ఉద్యమం నా భర్త తెగించి కొట్లాడిన తీరును నేను చూసిన. కాబట్టి నా భర్తను గెలిపిస్తేనే ఈ హుజాబాద్ యువతలో పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ జమునక్క ఇంటిని దిరుతుందక, టీఆర్ఎస్ దిరుతుందక, అత్తుడక పైసలు పట్టుకొని వస్తున్నారు, పలిపెక్కి బలిసి బాగా కోట్ల కోట్లు దున్నపుతులక గుంటనక్కలక పేదల రక్తం దాకి సంపాదించి మళ్ళీ ఓటుకు ఇరవై వెళ్ళిస్తా చెప్పి పైసలు వడేస్తాం ఓటు వేయనని చెప్పి బెదిరించే స్థాయికి టీఆర్ఎస్ పట్ల వచ్చినట్టే బలుపు తీయాలనే లేదా, బలుపు తీయాలేదా? పక్కనిస్తే ఒక ఈ ఎన్నికలు ఒక తుమ్మనపల్లికి సంబంధించిన ఎన్నికలు కావక తెలంగాణ మొత్తం పేదలందరూ కూడా మీ తుమ్మనపల్లి ప్రజలకు రెండు చోతులు జోడించి దండం పెట్టి చెప్తున్నారు. బీజేపీని గెలిపింది, పువ్వూర్తులు గెలిపింది, ఈట రాజన్న గెలిపింది, తుమ్మనపల్లిలో 2001 గెలిస్తే వాళ్ళ రాయనన్న గెలుస్తాడు, రాయనన్న గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మా పేదలకు న్యాయం చేస్తాడు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ మీకు దండం పెట్టి అడుగుతున్నా. కాబట్టి దయచేసి 30 జరిగే ఎన్నికల్లో మీరందరూ కులాల పేరుతో మళ్ళీ వేరే పేరుతో చీల్చుకోమండి, గంప గుర్త ఓట్లుగా మారండి, పువ్వు గుర్తు మీద ఓటేయండి. 2 నాడు ఇలా ఈత మీ అందరు ఆశీర్వాదం గెలవబోతున్నాడు, తప్పకుండా తెలంగాణ రాష్ట్రాలకు పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓట్లు జరపవక, మీతో పాటు హుజాబాద్ నియోజకవర్గంలో మీ చుట్టాల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓటు ఎవరు తెలుసుకోవాలన్నా వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేయండి. తుమ్మనపల్లి అందరం పువ్వే, మీరు కూడా పువ్వు కేర చెప్పి అందరికి ఫోన్ చేయండి. పైసలు ఇస్తే పక్కా తీసుకోండి, పైసలు మనే లెక్క చెప్పినా ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎక్కడ గుద్దానో అక్కడ గుద్దురి. 2 నాడు బాక్స్ లిపాల మొత్తం తుమ్మనపల్లి మొత్తం వార్ 100 రక మొత్తం ఓట్లను ఒక్కరికి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి. మళ్ళొచ్చి అనేక విషయాలు చెప్తాక, 5 మీటర్లు కాబట్టి మళ్ళొచ్చి చెప్తాక. వ్యాక్సిన్ తీసుకున్నారా కదరు? వ్యాక్సిన్ తీసుకున్నారా? ఏ వ్యాక్సిన్? మోడీ గారు వ్యాక్సిన్, కేసీఆర్ వ్యాక్సిన్ కాదు. కేసీఆర్ వ్యాక్సిన్ తెలుసు కదా మీకు, నా తమ్ముళ్ళకి బాగా తెలుసు, తప్పులు కొడుతాను. ఇక్కడ మొత్తం ఆగే, నువ్వు కేసీఆర్ కాదు కదా, మొత్తం ఏ రవైనా కేసీఆర్ గా ఈ ఎలక్షన్ మొత్తం కేసీఆర్ సార్ వ్యాక్సిన్. గుడుబుక్కలోడు వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు కూడా మనం కలిసిన గుడుబుక్కలోడు, వాళ్ళు కలిసి మనం కలిసి అన్నా గుడుబుక్కలు నవర్త లేదని అడిగా నేను. అయితే వాళ్ళు కలిసి నాకు ఈ పుడుబుక్కలు నవర్తలు ఏదైంది అని అన్న, ఈ ఎక్కడ సార్ మేము మధ్యాహ్న పూట అందరం అనుకున్నాం పోయి పుడుబుక్కలు ఆడుతుంటాం, మేము ఆడుతుంటాం, మాకు పైసలు ఎదురు ఇంకా పిచ్చం ఎదురు పైసలు ఎదురు ఏదో కుటుంబాన్ని పోషించుకున్నాం. ఇప్పుడు ఆగే, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాకంటే ఎక్కువ వాళ్ళే నటిస్తుంటారు, ఇక వాళ్ళే మా పుట్ట కొట్టిన సార్, వాళ్ళు కూడా వాళ్ళ పుట్ట కూడా టీఆర్ఎస్ కొట్టారు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నారు అందరు, మోడీ గారు వ్యాక్సిన్, కేసీఆర్ వ్యాక్సిన్ రాత్రి వేరే ఉంటుంది, అది మోడీ గారు ఇచ్చే వ్యాక్సిన్ తీసుకున్నారు కదా. ఈ ఏడాడికి 100 డోసులు పూర్తయినాక పేదలకు ఉచిత వ్యాక్సిన్ కడతాం మోడీ గారు, 100 డోసులు గారు పూర్తయినాయి. అందుకే మోడీ గారికి దేశం మొత్తం పేదలందరూ చప్పటి కొట్టి ఇవాళ కృతజ్ఞతలు. వ్యాక్సిన్ తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ధన్యవాదాలు.